తూర్పుగోదావరి జిల్లా. మోడీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న మండల కేంద్రాల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట గ్రామంలో సిఐటియు యూనియన్ సభ్యులు ర్యాలీతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు ఉపసంహరించాలని, పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాక అంగన్వాడీ, ఆశ, వివోఏ, యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మరియు ఉద్యోగులైన స్కీమ్ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాస్, ఎన్ వీరబాబు, వి కొండలరావు, జె నాగమణి, ఎం సత్యవీరలక్ష్మి, సిఐటియు సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యతిరేక ఇండియాను సేవ్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ్ ఇండియా కార్యక్రమాన్ని, ఫిట్ ఇండియా స్ఫూర్తితో జరుగుతున్నటువంటి సేవ్ ఇండియా కార్యక్రమాన్ని సమరం సాగించిన రోజు, ఆ రోజున ఆ స్ఫూర్తితో ఈ మోడీ ప్రభుత్వం 130 కోట్ల మంది ప్రజానీకానికి ద్రోహం చేస్తూ కేవలం 1% ఉన్నటువంటి సంపన్నమే కార్పొరేట్ సంస్థలు, కోటీశ్వరులు వాళ్ళని బాగు చేసే పాత్ర, వాళ్ళకి దేశ సంపదనంతని కళ్ళగొట్టి కట్టబెట్టే దానికోసం చేస్తున్నటువంటి ఈ పేడ నుంచి దేశాన్ని రక్షించుకునే దానికోసమే సేవ్ ఇండియా కార్యక్రమానికి కార్మిక కర్షక సంఘాలు పిలిపించి ఈ పిలుపులు అందరూ పాల్గొనండి. పాల్గొనడం ద్వారా మోడీ ప్రభుత్వానికి కొనపాటం లేదు, రైతాంగాన్ని పట్టణ పెట్టుకున్నారు, కార్మికవర్గాన్ని బానిసలుగా మారుతున్నారు, మహిళల మీద, దళితుల మీద అమానుషులైనటువంటి బాధ జరుగుతున్నాయి, ఉపాధి హామీ చట్టాన్ని పట్టణేయమని చెప్పేసి అన్ని సంఘాలు అడుగుతా ఉన్నాయి, పని దినాలు పెంచమని అడుగుతా ఉన్నారు, కూలీని రోజుకి 600 రూపాయలు పెంచమని అడుగుతా ఉంటారు. పనిచేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధం కావట్లా, కానీ పేదలు ఇబ్బంది పడుతున్నా కార్మికుల అవసరం.